హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. 6th August కరెంట్ అఫైర్స్ గురించి మనము ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇస్తాను. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 10 సెకండ్స్ టైం అనేది ఉంటుంది. మీరు ఈ ఆన్సర్ అనేది ఖచ్చితంగా గెస్ చేయండి, మీకు తెలుస్తుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్లో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఆన్సర్ ఏ అయితే ఏ, ఫస్ట్ ఏ, ఫస్ట్ అయితే బి, అయితే బి, సి అయితే సి, ఫస్ట్ ఏ, ఫస్ట్ బి, ఫస్ట్ సి, ఫస్ట్ డి, ఈ విధంగా మీరు ఆన్సర్ ఇవ్వండి. లేకపోతే ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ పేరు కూడా మీరు కామెంట్లో తెలపచ్చు. ఇక ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్షిప్లో స్వర్ణం ఎవరు సాధించారు? ఆప్షన్ ఏ కరోలినా మారిస్, ఆప్షన్ బి పివి సింధు, ఆప్షన్ సి బెంజమిన్, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కరోలినా మారిస్. ఇక వివరణ చూసినట్టయితే, ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్షిప్లో స్పెయిన్ స్టార్ కరోలినా మారిస్ స్వర్ణం సాధించింది. ఈమె భారతదేశానికి చెందిన స్టార్ పివి సింధుపై విజయం సాధించింది. సింధు రన్నరప్గా వచ్చి వెండి పతకం సాధించింది. ఆప్షన్ ఏ కరోలినా మారిస్. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రత నమోదైంది? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 2. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7. వివరణ చూసినట్టయితే, ఇండోనేషియాలో భారీ భూకంపం వణికించింది. లాంబాక్ ద్వీపంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 22 మంది మరణించారు. ఆప్షన్ బి 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తేనే కొంచెం సపోర్ట్ అనేది అనిపిస్తుంది. నేను మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా వేరే జనరల్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి దోహదపడుతుంది మీ లైక్స్ అనేటిది. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే, హత్యాయత్నంకు గురైన వెనిజులా అధ్యక్షుడు పేరు? ఆప్షన్ ఏ నికోలస్ మడురో, ఆప్షన్ బి బెంజమిన్, ఆప్షన్ సి నికలర్క్, ఆప్షన్ డి ఫిన్సెస్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నికలస్ మడురో. ఒక వివరణ చూసినట్టయితే, వెనిజులా అధ్యక్షుడు నికలస్ మడురో హత్యాత్మం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్ ఆయనను ప్రసంగిస్తున్న సమయంలో పేలింది. ఆయన క్షేమంగా బయటపడిన 7 సైనికులకు గాయాలు అయ్యాయి. ఆప్షన్ ఏ నికలస్ మడురో ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, ఇటీవల స్విట్జర్లాండ్లోని ఏ పర్వతాలలో విమానం కూలింది? ఆప్షన్ ఏ ఫిజ్ సిగ్నాస్, ఆప్షన్ బి ఫిర్ ఫంజల్, ఆప్షన్ సి రాడ్నీ పర్వతం, ఆప్షన్ డి సిఎల్ పర్వతం, సారీ సిఎల్. ఆప్షన్ ఏ పిజ్ సిగ్నాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక వివరణ చూసినట్టయితే, స్విట్జర్లాండ్లోని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాటస్ ఆఫ్ గ్రాఫ్ ఎస్ డేస్ ప్రాంతంలోని ఫీజ్ సిగ్నాస్ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే, మొదటి నేపాల్ ఇండియా థింక్ ట్యాంక్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఖాట్మాండు, ఆప్షన్ బి థింపు, ఆప్షన్ సి ఇస్లామాబాద్, ఆప్షన్ డి పంజాబ్. ఆప్షన్ ఏ ఖాట్మాండు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక వివరణ చూసినట్టయితే, మొదటి నేపాల్ ఇండియా థింక్ ట్యాంక్ సదస్సు ఖాట్మాండ్లో జరిగింది. ఈ సదస్సును ఆసియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ మరియు అంతర్జాతీయ అఫైర్స్ మరియు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సంయుక్తంగా నిర్వహించాయి. ఆప్షన్ ఏ ఖాట్మాండు ఈజ్ రైట్ ఆన్సర్. అందరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఆన్సర్, మీకు ఎంత పవర్ నాలెడ్జ్ పవర్ అనేది ఉందనేది, కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ అనేది వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ ఆన్సర్ అవుతుందో.
ఇక సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనం కజకిస్తాన్ను సందర్శించిన మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి నిర్మలా సీతారామన్, ఆప్షన్ డి మేనకా గాంధీ. స్వరాజ్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కజకిస్తాన్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆరోగ్యం, టూరిజం, రక్షణ మరియు భద్రతా అంశాలపై ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్ రైట్ ఆన్సర్. ఇక సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే పలాయన ఆర్థిక నేరగాళ్ల బిల్లును ఎవరు ఆమోదించారు? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి మంత్రి. సి రాష్ట్రపతి ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్థిక నేరగాళ్ళ దేశంలో న్యాయ ప్రక్రియను తప్పించుకొని విదేశాలకు పరారు కాకుండా నిరోధించే బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. 100 కోట్లు అంతకు మించి విలువ కలిగిన ఆర్థిక నేరాల్లో అరెస్టు వారెంట్లు జారీ అయిన వ్యక్తులు దేశం విడిచి వెళ్తే వారిని పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళు ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా పేర్కొంటారు. ఆన్సర్ సి రాష్ట్రపతి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసినట్టయితే ముఖ్యమంత్రి కన్యా ఉత్తాస్ యోజన కార్యక్రమం ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి పంజాబ్. బీహార్ ఈజ్ రైట్ ఆన్సర్. బీహార్ ముఖ్యమంత్రి బాలికల కోసం ముఖ్యమంత్రి కన్యా ఉత్తాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి బాలికకు 54,100 రూపాయలను డిగ్రీ పూర్తి అయ్యేంత వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ప్రతి బాలికకు విద్య, ఆరోగ్యం మరియు సాంఘిక సంక్షేమం అందజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ సి బీహార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే మనం తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ సమన్వయకర్తలుగా భాజపా ఎవరిని నిర్ణయించింది? సో క్వశ్చన్ నేను మరోసారి అవుతున్నాను. తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ సమన్వయకర్తలుగా భాజపా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ వెంకటరామయ్య, ఆప్షన్ బి భగవాన్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఈ రెండిట్లో రెండు, అలాగే ఆప్షన్ డి రవీంద్ర. ఆన్సర్ వచ్చేసి సి ఏ అండ్ బి రెండు అన్నట్టు, అంటే ఇద్దరు అన్నట్టు. సో ఒక వివరణ చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలకు భాజపా స్వచ్ఛ భారత్ అభియాన్ సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్కు గుండ్రాతి వెంకటరామయ్య, తెలంగాణకు సూర్య విఎస్ భగవాన్లను నియమిస్తూ భాజపా స్వచ్ఛ భారత్ అభియాన్ జాతీయ సమన్వయకర్త తెలియజేశారు. ఆన్సర్ ఇస్ సి ఏ అండ్ బి. ఫైనల్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఇంధన సామర్థ్యం సూచిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఇంధన శాఖ తెలియజేసింది. ఇంధన సామర్థ్య సంస్థ నీతి ఆయోగ్ సంయుక్తంగా రూపొందించిన ఈ సూచిలో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందు ఉందని తెలియజేసింది. 6 ఆగస్టు నాటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.